అధ్యక్షా నేను ఇక్కడే ఉన్నాను అధ్యక్షా దీనికి ప్రత్యక్ష సాక్షి దీనికి ఆయన మీరు మీరు తర్వాత చెప్తారు మీరు కూర్చోండి ప్లీజ్ మీరు తర్వాత చెప్తారు కూర్చోండి మీరు మీకు తర్వాత ఇస్తారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఈ మొండి పట్టుదనే మంచిది కాదు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు మీరు కూర్చోండి తర్వాత మాట్లాడుదురు సార్ నేను సభందరికి కూడా అర్థమయ్యే విధంగా ఒక విషయాన్ని చెప్తాను అధ్యక్షా ఇక్కడ వచ్చి నాగార్జున ఎదురుగా శాసనసభ ఎదురుగా ప్లే కార్డు పట్టుకొని ఇలా నుంచుని ఉంటే సాక్షాత్తు పయ్యావుల కేశవ గారు వచ్చి వారిని పట్టుకొని వెనక్కు తీసుకెళ్ళిన మాట నిజమా కాదా ఎందుకు వెనక్కు తీసుకెళ్ళాడు అంటే దురుసగా నాగార్జున మీదకి వస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి గౌరవ సభ్యులైనటువంటి వారి సభ్యులే పయ్యావుల కేశవులు గారు ఆయన్ని పట్టుకొని వెనక్కు తీసుకెళ్ళకపోతే వచ్చి ఆయన మీద పడతాడు అనేటువంటి భావంతో తీసుకెళ్ళాడు కదండి ఇలాంటి దుచ్చర్య జరుగుతూ ఉంటే ఇంతకన్నా సాక్షి ఏం కావాలి అధ్యక్ష ఇంతకన్నా సాక్షి ఏం కావాలి ఇంతకన్నా నిండు సభలో జరిగినటువంటి అంశం ఇది విజువల్స్ లో ఉంది చూడండి ప్లే కార్డ్ తీసుకొచ్చి మాకు చూపిస్తారా నాగార్జును చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి దూషిస్తూ చూపిస్తారా మాకెందుకు చూపిస్తారా అధ్యక్ష అది చూపించా మమ్మల్ని రెచ్చగొట్టాలని నాగార్జును రెచ్చగొట్టాలని ఒక దళితుడైనటువంటి నాగార్జున మంత్రిగా ఉంటే ఆయన రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు వారు మరి వాళ్ళ నీతులు చెప్తా ఉన్నారు వినాల్సి వస్తుంది మేము ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను ఇక్కడే ఉన్నాను అధ్యక్ష దీనికి ప్రత్యక్ష సాక్షి దీనికి ఆయన మీరు మీరు తర్వాత చెప్తారు మీరు కూర్చోండి ప్లీజ్ మీరు తర్వాత చెప్తారు కూర్చోండి మీరు మీకు తర్వాత ఇస్తారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి ఈ మొండి పట్టుదనే మంచిది కాదు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు మీరు కూర్చోండి తర్వాత మాట్లాడుదురు సార్ నేను సభందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఒక విషయాన్ని చెప్తాను అధ్యక్ష ఇక్కడ వచ్చి నాగార్జున ఎదురుగా శాసనసభ్యుడు ఎదురుగా ప్లే కార్డు పట్టుకొని ఇలా నుంచుని ఉంటే సాక్షాత్తు పయ్యావుల కేశవ గారు వచ్చి వారిని పట్టుకొని వెనక్కు తీసుకెళ్లిన మాట నిజమా కాదా ఎందుకు వెనక్కు తీసుకెళ్లాడు అంటే దురుసగా నాగార్జున మీదకి వస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి గౌరవ సభ్యులైనటువంటి వారి సభ్యులే పయ్యావుల కేశవులు గారు ఆయన్ని పట్టుకొని వెనక్కు తీసుకెళ్ళకపోతే వచ్చి ఆయన మీద పడతాడు అనేటువంటి భావంతో తీసుకెళ్లాడు కదండి ఇలాంటి దుచ్చర్య జరుగుతూ ఉంటే ఇంతకన్నా సాక్షి ఏం కావాలి అధ్యక్ష ఇంతకన్నా సాక్షి ఏం కావాలి ఇంతకన్నా నిండు సభలో జరిగినటువంటి అంశం ఇది విజువల్స్ లో ఉంది చూడండి ప్లే కార్డ్ తీసుకొచ్చి మాకు చూపిస్తారా నాగార్జును చూపిస్తారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి దూషిస్తూ చూపిస్తారా మాకెందుకు చూపిస్తారా అధ్యక్ష అది చూపించా మమ్మల్ని రెచ్చగొట్టాలని నాగార్జును రెచ్చగొట్టాలని ఒక దళితుడైనటువంటి నాగార్జున మంత్రిగా ఉంటే ఆయన రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు వారు మరి వాళ్ళ నీతులు చెప్తా ఉన్నారు వినాల్సి వస్తుంది మేము ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా